బాపట్లలో తాగునీటి పైప్లైన్లు దెబ్బతినడంతో కలుషిత నీరు సరఫరా అవుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. చాలా వార్డుల్లో తాగునీటి పైప్లైన్లు మురుగు కాలువల్లో ఉన్నాయని వాపోయారు. గడియార స్తంభం కూడలి సూర్యలంక రోడ్డులో పైప్లైన్లు దెబ్బతిని మురుగునీరు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాన అంతర్గత పైప్లైన్లలో లీకులపై అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన కరవైందన్నారు. కలుషిత నీరు తాగి ప్రాణాలు కోల్పోకముందే అధికారులు పైప్లైన్లకు మరమ్మతులు చేయాలని స్థానికులు కోరుతున్నారు. కోటి రూపాయలు వెచ్చించి అండర్ గ్రౌండ్ పైప్ లైన్ ఏర్పాటైతే చేశారు, కానీ అది నాణ్యత లోపం వలన డ్రైనేజీల్లో ఏర్పాటు చేశారు. అవి ఎప్పుడు లీక్ అవుతాయో ఎప్పుడు ఏం జరుగుద్దో తెలియనటువంటి పరిస్థితి. మంచినీరు సక్రమంగా లేదు, దాన్ని పట్టించుకునేటువంటి నాదుడు లేడు. ఆల్రెడీ కింద పైప్ లైన్ ఒకవైపు వేసుకుంటా వస్తున్నారు, దాని మీద మరమ్మతులు జరుగుతూ ఉన్నాయి, మళ్ళా పైప్ లైన్ పగిలిపోతా ఉంది. వీళ్ళు వేసేటువంటి పైప్ లైన్ హెచ్డిపి పైప్ లైన్, ఇదే పైప్ లైన్ పగిలిపోతే మళ్ళా మరమ్మతు చేయడానికి ఎప్పటికి సమయం పడుతుందో తెలియదు. ఆల్రెడీ పగిలిపోయినవి మురికి కూపాలుగా తయారైనవి. ఇదే రోడ్లు వెంపట వాహనదారులు బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి మొదలుకొని మార్కెట్ యార్డ్ వరకు ప్రయాణం చేసేటప్పుడు సుమారుగా 10కి పైగా ఇప్పటికే పగిలిపోయి ఉన్నాయి. త్రాగునీటి ఎప్పుడు వస్తుందో ఎప్పుడు ఆగిపోతుందో, పలానా ప్రాంతానికి ఆగిపోయింది లేకుంటే మేము సప్లై చేస్తామనేటువంటి కనీస సమాచారం కూడా ఇవ్వకుండా ఈ మున్సిపల్ అధికారులు సాసర్యం చేస్తున్నారు. ఈ మంచినీటి సమస్య తీవ్ర స్థాయిలో ఉంది, దీన్ని పరిష్కారం చేయాలని కోరుతా ఉన్నాం.